ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని, కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 75% మన బంధువుల ఇళ్ళలోనే పుడతారు. కాదంటారా, మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదు అని అర్థం. అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు. వేలెత్తి చూపేవారందరూ నీతిమంతులు కాదు. భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అలాగే కన్ను ఏడుస్తే చెయ్యి తుడుస్తుంది. జీవితంలో డబ్బు ఉంటే బంధువులు, ప్రేమ, అలాగే నమ్మకం అన్నీ వస్తాయి. అదే డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళే అవుతారు. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మటం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్టే. సమాజంలో మార్పు ఎందుకు రాదు తెలుసా? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ఇక ధనవంతులకు అవసరం లేక. నీ యొక్క కన్నీళ్ళ నుండే కష్టపడాలని తపన పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా నా కోసం అలానే ఉంటే బాగుంటుంది కదా అనుకోవడం ఎంత మూర్ఖత్వమో. కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోకు, అలాగే రూపాయిని చూసి మురిసిపోకు. రూపాయి అయినా రూపమైనా శాశ్వతం కాదు. మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోకు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులే కాటేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు.